వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నల్గొండ జిల్లా కంపాసాగర్లో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, నిడమనూరులో 5, మిర్యాలగూడలో 3, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 6, ఐజాలో 2, నిజామాబాద్ జిల్లా నవీపేట్, రంజల్, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 3 చొప్పున, తాడ్వాయి, సంగారెడ్డి జిల్లా న్యాకల్, మెదక్ జిల్లా రామాయంపేట్, సూర్యాపేటలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో నిరుడు నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరి జలలు పలకరించాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారుతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్లో సాధారణ వర్షపాతం మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది. రికార్డు ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఎల్నినో దశ ముగిసిపోతూ ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.